సో కమింగ్ టు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అసలు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇప్పుడు జేఈ మెయిన్స్ అనేది ఇట్స్ లైక్ ఎ క్వాలిఫై ఎగ్జామ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఐఐటి లో సీట్ కొట్టాలని ఓకే సో ఇప్పుడు ఐఐటి రావడానికి జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్ రాయాలి సో గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో పెట్టింది అంటే ఈ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్డ్ అని రాయచ్చు హవెవర్ ఈ జేఈ మెయిన్స్ జస్ట్ క్వాలిఫై అడ్వాన్స్ రాయకపోయినా కానీ ఎన్ఐటీస్ లాంటి టాప్ లో జేఇ మెయిన్స్ త్రూ వాళ్ళు తీసుకోవచ్చు అడ్మిషన్ జేఈ అడ్వాన్స్ త్రూ ఏంటంటే ఐఐటీస్ మన గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కూడా ఇవి జేఈ అడ్వాన్స్ త్రూ సో ఫస్ట్ స్టెప్ వాళ్ళు జేఈ మెయిన్స్ రాయాలి ఆ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే దే కెన్ అపియర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ త్రూ ఎన్ఐటీస్ అవి రాయొచ్చు అవి కాలేజెస్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ జే అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ వచ్చిందంటే ఐఐటిస్ కి అప్లై చేయొచ్చు పేపర్ ప్యాటర్న్ కూడా జేఈ మెయిన్స్ ఒకటే పేపర్ ఉంటుంది బెస్ట్ ఆఫ్ టూ కన్సిడర్ చేస్తారు జేఈ అడ్వాన్స్డ్ లో టూ పేపర్స్ ఉంటాయి సేమ్ డే రాయాల్సి వస్తుంది డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడితే జేఈ అడ్వాన్స్డ్ అనేది డిఫికల్టీ లెవెల్ హైయర్ ఉంటుంది కంపేర్ టు జై మీన్ జై మెన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జై అడ్వాన్స్ లో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి మోర్ దెన్ వన్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఓకే